సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు ఆమె పిటిషన్స్ పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ కేపీ విశ్వనాథ్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు కవిత తరపున ప్రముఖ న్యాయవాది మోకల్ రోహత్గా వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గా ధర్మాసనానికి తెలిపారు ఈడీ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై ఇప్పటికే విచారణ పూర్తయిందని అన్నారు ఈ కేసులో 100 కోట్ల చేతులు మారాయనడం కేవలం ఆరోపణలని ధర్మాసనానికి వివరించారు కవిత ఎవరిని బెదిరించలేదని ఈడీ సిబిఐ కేసులో ఆమె గత 5 నెలలుగా జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు